నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా జరిగిందని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క పిలుపుతో ప్రజలు తండోపతండాలుగా వచ్చారని చెప్పారు. ఇందుకు పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని, వారందరికీ చేతులెత్తి నమస్కారంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ రాలేదని, జిల్లా మంత్రి కాకాని రాలేదని, జిల్లాలోని ఏ అగ్రవర్ణ ఎమ్మెల్యేలు రాలేదన్నారు. కాని బస్సు యాత్ర ఎంతో గొప్పగా జరిగినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్ర కావలి నియోజకవర్గంలో ఒక్క పిలిపించిన మీదట అన్ని మండగా నుంచి, అదేవిధంగా పట్టణం నుంచి తండోపతండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేసినందుకు ముందుగా మా నాయకులు అందరికీ, అదేవిధంగా అక్కడికి విచ్చేసిన అన్ని మండగా ప్రజలకి, కావలి నియోజకవర్గ ప్రజలకి, కావలి పట్టణ ప్రజలకి అందరూ కూడా చేతికెత్తి నమస్కరిస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని, ఇంతటి విజయాన్ని సాధించేదానికి సహకరించిన మీడియా సోదరులకు కూడా నా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈ సమావేశానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాలేదు, లేదా మన జిల్లా మంత్రి గోవర్ధన్ రెడ్డి కాలేదు, లేదా మన జిల్లాలో ఉన్న విక్రమ్ గేటు, లేదా ప్రసన్న కుమార్ గేటు, లేదా ఆదా ప్రభాకర్ గేటు, లేదా ఇంకెవరైనా అగ్రవర్ణ ఎమ్మెల్యే కాలేదు. అక్కడికి వచ్చింది జగనన్న పాలన, మరీ జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. అందుకే ఈరోజు ఈ బస్సు యాత్రని విజయవంతం బ్రహ్మాండంగా చేశారు. అందుకోసమే ఈరోజు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరొకసారి మా నాయకులందరికీ, మా నాయకులతో పాటు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ, మా వాలంటీర్స్కి అందరికి కూడా వాళ్ళతో పాటు ఈ సభ విజయవంతం కావడానికి సహకరించిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా దీపావళి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి శుభాకాంక్షలు మీడియా సోదరికి, అలాగే మా నాయకులు వారి కుటుంబానికి, మీ కుటుంబానికి అందరూ కూడా తెలియజేస్తూ సేవ తీసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, ఆర్థిక చూడకుండా